నందు ప్రియమైన సహోదరులకు మా హృదయపూర్వకమైన వందనములు. ములపరు పెదగారు క్రీస్తంగం నిర్వహించు జీవో ఈ కార్యక్రమమునకు స్వాగతం. ఇప్పుడు బ్రదర్ జి చిట్టిబాబు గారు దేవుని యొక్క వర్తమానమును అందించెదరు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన ప్రియమైన సహోదరులందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియమైన దేవుని వర్లారా, ప్రభు యొక్క కృపలో మీరందరూ ఆశీర్వాదకరంగా ఉన్నారని, ప్రభు చేత మేలు పొందుతున్నారని, ఆత్మీయమైన విషయాల్లో ఆలోచన కలిగి ఉన్నారని తలస్తూ ఉన్నాం. క్రీస్తునందు దేవుని వర్లారా, దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప బాధ్యత భాగ్యము ఈ సర్వ సృష్టికి దేవుని రాజ్యమును గురించిన సువార్త ప్రకటించాలని, ఆ క్రమంలో మీ మధ్యకి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి మరి ప్రభు యొక్క సంఘము మీ మధ్యకి రావటం జరిగింది. అనేక నెలలుగా మీకు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తూ ఉన్నాం, అందును బట్టి దేవునికి మహిమ కలుగుతుందని ఆశిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వల్లారా, గత కొన్నాళ్ళుగా మనము సంఘమును గురించినటువంటి అనేకమైన విషయాలను నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు మనము సంఘానికి వేరే వేరే పేర్లు ఎందుకు పెట్టకూడదు అనేటువంటి ఒక విషయం మీద మనం ఆలోచన చేయబోతున్నాం. వేరే వేరే పేర్లు సంఘానికి ఎందుకు పెట్టకూడదు అనేటువంటి అభిప్రాయం ఈ లోకంలో చాలామందికి ఉంది అనే విషయం నేనైతే ఎరిగిన వాడిని. కాబట్టి దేవుని గ్రంథాన్ని ఆలోచించినప్పుడు సంఘానికి వేరే పేరు పెట్టడం అనేది సరైనది కాదు ఎందుకు అనేటువంటి విషయాన్ని ఆలోచించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని పరిశోధన చేయాలని మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాం. ఈ లోకంలో అనేకమైన సంఘాలను మనం చూస్తున్నాం. సంఘాల గురించి చెప్పేటప్పుడు చాలామంది అభిప్రాయం ఎట్లా ఉంటుందంటే, మమ్మల్ని విమర్శిస్తూ మాట్లాడారు అని చెప్పి ఆలోచన చేస్తారు. అది విమర్శించడం కాదు అనే విషయాన్ని దయతో ప్రేమతో గ్రహించాలని కోరుతున్నాం. ఒకవేళ అది విమర్శ అని అనుకున్నట్లయితే, చెప్పబడుతున్నటువంటి సంగతుల్ని మీ అంతటి మీరే పరిశోధన చేసి అవునా కాదా అనేది మీరు గ్రహించాలి. లేకపోయినట్లయితే మీరు ఈ విషయాన్ని ఇలా చెప్పడానికి గల కారణం ఏంటి అని మీరు మమ్మల్ని అడిగి ఆ విషయాన్ని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలని మిమ్మల్ని ప్రేమతో కోరుతా ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, వేరే పేరు అనేది సంఘానికి ఎందుకు పెట్టకూడదు అని అంటే, ప్రారంభ శతాబ్దంలో ఏర్పాటు చేయబడిన ప్రభు యొక్క సంఘం దగ్గర నుంచి మొదలుకొని కొరింది సంఘం దగ్గరికి వచ్చేటప్పటికి, కొరింది సంఘంలో అక్కడ కొంత గ్రూపిజం అనేది స్టార్ట్ అయింది. కొరింది క్రీస్తు ప్రభు యొక్క సంఘం, అది కొరిందిలో ఉన్న క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో గ్రూపిజం అనేది స్టార్ట్ అయింది, విభజన అనేది ప్రారంభించబడింది, చీలుకులు అనేటువంటివి ప్రారంభించబడ్డాయి. అలాంటి సందర్భంలో అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారై కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం చదువుతున్నప్పుడు అక్కడ ఇలా రాయబడిన సంగతులు. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవాలననియు, మీలో కక్షలు లేక ఏక మనసును ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవాలననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొంచున్నాను. 11వ వచనం, నా సహోదరులారా, మీలో కలహాలు కలవని మిమ్మును గూర్చి క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. మీలో ఒకడు, 12వ వచనం, మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోలో వాడను, మరి ఒకడు నేను కేపా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనిచున్నారని నా తాత్పర్యము. 13వ వచనం, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువు వేయబడిన పౌలు నామమున మీరు బాప్తీసం పొందితరా? నా నామమున మీరు బాప్తీసం పొందితరని ఎవరైనను చెప్పకుండానట్లును క్రిస్పునకును గాయునకును తప్ప మరి ఎవరికి నేను బాప్తీసం ఇవ్వలేదు, అందుకే దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను అని చెప్పి అపోస్తలైనటువంటి పౌలు గారు కొరింథీయులు ఉన్నటువంటి సంఘానికి చెప్పినట్లుగా గమనిస్తూ ఉంటాం. ఇక్కడ చదవనటువంటి విషయాన్ని బట్టి తెలుసుకోవాల్సిన సంగతులు ఏంటంటే, ఒకడు పౌలు వాడను, ఒకడు అపోలో వాడను, ఒకడు కేపా వాడను, ఒకడు క్రీస్తు వాడను అని చెప్పుకొనిచున్నారు అనేటువంటి విషయాన్ని గమనిస్తాం. కొరింది క్రీస్తు యొక్క సంఘంలో అంటే విభజనలు అనేవి వచ్చాయి, గ్రూపిజం అనేది వచ్చింది. ఎలాగా? ఒకడు నేను పౌలు వాడనంటున్నాడు, ఒకడు నేను అపోలో వాడనంటున్నాడు, ఒకడు నేను కేపా వాడనంటున్నాడు, ఒకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకుంటున్నాడు. అలా చెప్పుకునేటువంటి వారికి పౌలు గారు వేసిన ప్రశ్న ఏంటంటే, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా అని అడిగాడు. మరి క్రీస్తు విభజించబడ్డాడా అంటే సహజంగా ఎవరైనా సరే ఏమంటారని అంటే, క్రీస్తు విభజించబడలేదు అని చెప్తాం. అవునా కదా, క్రీస్తు విభజించబడ్డారా? కాదు.
ఆయన విభజించబడలేదు. లేకపోతే పౌలు కానీ అపోల్లో కానీ కేఫా కానీ సిలువేయబడ్డారా మనుషుల యొక్క అపరాధాల కొరకు పాపముల కొరకు అని అంటే అది జరగలేదు. అంటే పౌలు కానీ అపోల్లో కానీ అలాగే కేఫా అంటే పేతురు కానీ ఏం చేయబడలేదు, సిలువేయబడలేదు. కావున క్రీస్తు వారుగానే ఉండాలి, క్రీస్తు మాత్రమే సిలువేయబడ్డాడు. కాబట్టి కొరింథీలో ఉన్న క్రీస్తు ప్రభు యొక్క సంఘానికి చెప్పే మాట ఏంటంటే, పౌలు మీ కొరకు సిలువేయబడలేదు, అపోల్లో మీ కొరకు సిలువేయబడలేదు, కేఫా మీ కొరకు సిలువేయబడలేదు. మరి మీ కొరకు సిలువేయబడింది ఎవరంటే కేవలం క్రీస్తు ప్రభు ఒక్కరే, క్రీస్తు మాత్రమే సిలువ వేయబడ్డారు అనే విషయాన్ని అక్కడ చెప్పడం అనేది జరిగింది. 9వ వచనం చూడండి, 1 కొరింథీయులు 1:9 మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి మనం ఎవరి సహవాసంలోకి ఉండాలంటే క్రీస్తు వారుగానే, క్రీస్తు ప్రభు యొక్క సహవాసంలోనే ఉండేవారుగా దేవుడు మనల్ని పిలిచాడు. పౌలు సహవాసమా కాదు, అపొల్లో సహవాసమా కాదు, కేఫా సహవాసమా కాదు, మరెవరి సహవాసంగా ఉండాలని దేవుడు కోరాడు, దేవుడు ఉద్దేశించాడని అంటే కేవలము క్రీస్తు యొక్క సహవాసంగా, క్రీస్తు యొక్క సహవాసాన్ని కలిగి మాత్రమే ఉండాలని, అంటే క్రీస్తు వారుగా ఉండాలని చెప్పి దేవుడు కోరాడు. కాబట్టి సంఘానికి వేరే పేరు పెట్టకూడదు, క్రీస్తు పేరే పెట్టాలి. ఎందుకంటే గత ఎపిసోడ్లో మనం విన్నాం, దేవుడు క్రీస్తును సంఘమును సంఘమునకు శిరస్సుగా నియమించాడు, అన్ని నామముల కంటే పైనామముగా ఆయన నామాన్ని ఆయన హెచ్చించారు. కాబట్టి పేరు పొందినటువంటి ప్రతి నామము కంటే హెచ్చైన నామముగా క్రీస్తు యొక్క నామాన్ని ఆయన ఉంచారు. కాబట్టి సంఘానికి ఆయన పేరు మాత్రమే పెట్టాలనేటువంటిది వాస్తవం. కొరింథీ సంఘంలో పౌలు గ్రూప్ ఉంది, అపోల్లో గ్రూప్ ఉంది, కేఫా గ్రూప్ ఉంది, క్రీస్తు గ్రూప్ ఉంది. దానిని పౌలు అక్కడ ఖండించాడు. అందుకనే వాళ్ళతో చెప్పిన మాట ఏంటంటే 12వ వచనంలో, మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడను చెప్పుకొనిచున్నారని నా తాత్పర్యం. ఎవరు చెప్పారు పౌలు గారికి ఎలాగా కొరింథీ సంఘంలో ఉందనంటే, క్లోయో అనే సహోదరుడి యొక్క కుటుంబం, సహోదరుడు క్లోయో ద్వారా వాళ్ళ ఇంటి ద్వారా పౌలు గారికి కొరింథీ సంఘంలో ఎలాంటి సమస్యలు వచ్చినాయి అనేటువంటి విషయాన్ని అందించబడింది. కాబట్టే వాళ్ళకి పౌలు హెచ్చరిస్తూ ఈ మాటలు చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, నేటి దినాన్న దేవుని యొక్క వాక్యాన్ని ఎవరు కూడా దుర్వినియోగం చేయకుండా, కలిపి చెరపకుండా, ఉన్నదున్నట్టుగా బోధించడానికి ప్రయత్నం చేయాలి. కొరింథీయులు రాసినటువంటి 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుతున్నట్లయితే అక్కడ పౌలు గారు కొన్ని విషయాలు చెప్తున్నాడు. 3వ వచనం నుంచి 9వ వచనం వరకు ఇలా రాయబడింది, మీలో అసూయ కలహాలు ఉండగా, అంటే సంఘంలో గ్రూపిజం అనేది, సంఘంలో విభజనస్ అనేవి ఎప్పుడు వస్తాయంటే, మనము 1వ అధ్యాయం 10వ వచనంలో కూడా చదివాం, మీలో ఏకభావం లేదు, ఏకతాత్పర్యం లేదు, మీలో కలహాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని. కలహాలు అనేవి సంఘంలో ఉంటే సంఘం చీలిపోద్ది అన్నమాట, విభజించబడుతుంది, గ్రూపిజం స్టార్ట్ అవుద్ది. కాబట్టి సంఘాల్లో గ్రూపిజం అనేది ఉండకూడదు, గ్రూపిజం మెయింటెనెన్స్ అనేది చేయకూడదు, అది దేవుని సంకల్ప ప్రకారము తప్పు అవుతుంది. 3వ అధ్యాయం 3వ వచనం నుంచి మీరు చూసినట్లయితే పౌలు గారు కొరింథీయులకు చెప్తున్న మాట ఏంటంటే, మీలో అసూయ కలహము ఉండగా మీరు శరీర సంబంధమైన మనుషులు రీతిగా నడుచుకుంటున్న వారు కారా. అంటే సంఘంలో మనుషు రీతిగా నడుచుకోవటం, శరీర రీతిగా నడుచుకోవటం అనేది దేవుని వాక్యానికి వ్యతిరేకమైంది. సంఘములో శరీర రీతిగా లోకరీతిగా నడుచుకోవటం అనేది ఎప్పుడు జరుగుతుందంటే అసూయ కలహాలు అనేవి ఉన్నప్పుడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు సిలువ మరణం అనేది అసూయ కలహాలు అనే వాటిని తీసేయటానికే తప్ప, అసూయ కలహాలు అనేవి కలిగి ఉంటూ సంఘంలో సభ్యులుగా కొనసాగడానికి మాత్రం కాదు ఆయన సిలువ మరణం. ఆ విషయాన్ని దయచేసి మీరు గ్రహించాలని కోరుతా ఉన్నాం. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోలో వాడను అని చెప్పుకున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కాదా, ఎంత సీరియస్గా ఆయన చెప్తున్నాడు చూడండి, ఎంత సీరియస్ మ్యాటర్ చూడండి. అంటే కొరింథీ సంఘంలో సభ్యులు అనేవాళ్ళు ఏం చేస్తారంటే, ఒక నేను పౌలు వాడను, ఒకడు అపోలో వాడను చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఈరోజు కూడా లోకంలో మేము ఫలాని వాళ్ళకు సంబంధించిన వాళ్ళు, మేము ఫలాని వాళ్ళకు సంబంధించిన వాళ్ళమని
వాక్యాన్ని బోధించే వాళ్ళని పోకా చేస్తున్నారు. మరి వాక్యం బోధించేవారు మీరు ఎలా చెప్పుకోండి అని చెప్పరు ఎవరు. నాకు తెలిసినంత వరకు వాక్యాన్ని బోధించేవారు ఎవరైనా సరే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే నా పేరుని చెప్పుకుని బతకండి అని చెప్పరు. కానీ మరి ఎందుకు అలా జరుగుతుంది ఈరోజు క్రైస్తవ సమాజంలో జరుగుతుంది? ప్రియమైనటువంటి దేవుని వాళ్ళ గ్రూపిజం స్టార్ట్ అయింది. కొంతమంది మేము ఫలానాయనికి సంబంధించిన వాళ్ళము, కొంతమంది మేము ఫలానాయన శిష్యులు, మేము ఫలానాయన శిష్యులు, మేము ఫలానాయన శిష్యులు అని చెప్పుకుంటున్నారు. అలా చెప్పుకోవటం అనేది ప్రకృతి సంబంధులైన మనుషుల రీతిగా నడుచుకునేవారు కారా అని అడిగాడు. అంటే మొదటి శతాబ్దంలోనే కొరింథీ సంఘంలో వచ్చిన గ్రూపిజాన్ని పౌలు ఖండిస్తూ ఒకడిని పౌలు వాడినా ఒకడిని అపోలిన వాళ్ళని చెప్పుకుంటున్నప్పుడు 4వ వచనంలో మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కాదా, మీరు భౌతిక సంబంధం మనుషులకు ఆలోచించే వారు కాదా అని అడిగాడు. కాబట్టి మీరు ఎవరి దగ్గర వాక్యం నేర్చుకున్నా మీరు వాక్యం నేర్పుతున్నారేమో తప్ప మీకు వాక్యం నేర్పేవారికి కూడా వాక్యం నేర్పింది ప్రభువైన క్రీస్తు అనే విషయాన్ని గ్రహించాలి. క్రీస్తు ప్రభు దగ్గర వాక్యం నేర్చుకుంటున్నాం, దేవుడు మనకు వాక్యం నేర్పిస్తున్నాడే తప్ప ఈ లోకంలో ఏ మనుషుడి దగ్గర అయినా మనం వాక్యం నేర్చుకోవచ్చేమో కానీ మనము ఆయనని పోకా చేయకూడదు క్రీస్తుని తప్ప. కాబట్టి రోజున లోకంలో గ్రూపిజం అనేది స్టార్ట్ అయింది, క్రీస్తు సంఘంలో స్టార్ట్ అయింది. విచారకరం అది. ప్రారంభ శతాబ్దంలో కొరింథీ సంఘంలో ఎలాగైతే గ్రూపిజం కొరింథీ క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో స్టార్ట్ అయిందో 2019లో కూడా గ్రూపిజం అనేది ఉంది క్రీస్తు ప్రభు యొక్క సంఘాల్లో. అది వింటున్నాం మేము. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, క్రీస్తు ప్రభు సంఘంలో పనిచేసేటువంటి వారు గ్రూపిజం స్టార్ట్ చేయకూడదు. గ్రూపిజం అనేది దేవుని వాక్యానుసారమైనది కాదు. ఎవరి సామర్థ్యాన్ని బట్టి వారు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు అంతే. దేవుడికి అందరికి ఒకే రీతి అయినటువంటి సామర్థ్యాన్ని ఇవ్వరు. కాబట్టి ఎవరు సామర్థ్యం చెప్పిన వారు ప్రభు యొక్క సంఘంలో పనిచేస్తున్నారనే విషయాన్ని గ్రహించాలి. అంతేగాని నేను కొరింథీ సంఘంలో అన్నట్టుగా పౌలు వాడని, నేను ఫలానా వ్యక్తి వాళ్ళకు సంబంధించినోడిని అని చెప్పకూడదు. అపోలో వాడని అని చెప్పినట్టుగా నేను ఫలానా వాళ్ళకి సంబంధించిన వాడిని అని చెప్పకూడదు. అది అలా చెప్పడం అనేది ఏదైతే ఉందో అది ప్రకృతి సంబంధులైన మనుషులు మాట్లాడేటువంటి మాటలని పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మను చెప్తున్నాడు. 5వ వచనం, అపోలో ఎవడు, పౌలెవడు, అపోలో ఎవడు, పౌలెవడు, పరిచారకులే కదా వీళ్ళందరూ. అంటే పౌలు కానీ అపోలో కానీ వీళ్ళు ఎవరట? పరిచారకులు. ఇది సర్వెంట్ ఆఫ్ గాడ్, అంటే దేవుని సేవకులు వీళ్ళందరూ. మరి ఎందుకు వీళ్ళని పోకా చేస్తున్నారు కొరింథీ సంఘంలో ఉన్న వాళ్ళు? అలాగే నేటి దినాల్లో ఉండేటువంటి వారిని కొంతమందిని పోకా చేస్తున్నారు, బాగా హైలైట్ చేస్తున్నారు. మహిమ అనేది, ఘనత అనేది సంఘము నుంచి దేవునికి చెల్లాలి తప్ప మనుషులకు కాదనే విషయం ఎరుగుండు కూడా మనుషుల్ని పోకా చేస్తున్నారు. మనుషులకి ఎక్కువ ఘనతను ఆపాదిస్తున్నారు. దేవునికి చెందవలసిన ఘనతను మనుషులకు ఆపాదించడం అనేది చాలా ప్రమాదమైనటువంటి స్థితులను తీసుకువెళ్ళిపోతుంది అనే విషయాన్ని దయతో గ్రహించాలి. 5వ వచనంలో 3, 5లో ఏమంటాడంటే, అపోలో ఎవడు, పౌలు ఎవడు అని అడుగుతున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, వీళ్ళందరూ ఎవరట? పరిచారకులు, దేవుని సేవకులు వీళ్ళు, దేవుని దగ్గర సర్వెంట్స్ వీళ్ళందరూ అనే విషయాన్ని చెప్పాడు. కాకపోతే ఏంటంటే దేవుడు కొంచెం మీకు అధికమైన జ్ఞానాన్ని ఇచ్చి 10 మందికి దేవుని వాక్యాన్ని బోధించే సామర్థ్యాన్ని ఇచ్చాడు అంతే. అంతేగాని మీ దగ్గర వాక్యం నేర్చుకుని బయటకు వెళ్ళిన తర్వాత మేము ఫలానా గ్రూప్కి సంబంధించిన వాళ్ళు, మేము ఫలానా వాళ్ళకి సంబంధించి, ఫలానా ఆయనకి సంబంధించిన వాళ్ళమని చెబుతున్నారు. అది చాలా విచారకరమైన సంగతి. నేను నాటితని, అపోలో నీళ్ళు పోసాడు, వృత్తి కలుగు చేస్తున్నాడు దేవుడే, వృత్తి కలుగు చేస్తున్నాడు దేవుడే. కాబట్టి అపోలో ఎవడు, పౌలు ఎవడు? క్రీస్తు పరిచారకులమే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా విశ్వసించి తెలియాలి. కాబట్టి మీకు వాక్యం బోధించిన ఆయన ద్వారా మీరు ప్రభు యేసుక్రీస్తుని విశ్వసించారు. అలా విశ్వసించడానికి దేవుడు మనం ఉపయోగించుకున్నాడు తప్ప దేవునికి వెళ్ళవలసిన ఘనతను మీరు ఆపాదించుకోవడం కోసం కాదు అనే విషయాన్ని దయతో గ్రహించాలని కోరుతున్న 6వ వచనం ఏమంటాడంటే, నేను నాటాను, అంటే అపోస్తలుడు పౌలు అనే నేను నాటాను, వాక్యాన్ని వెదజల్లాను. అపోలో వచ్చి నేను నాటిన దానికి జస్ట్ కొంచెం బలాన్ని ఇచ్చాడు, నీళ్లు పోసాడు. నేను నాటి అపోలో నీళ్లు పోస్తే దాన్ని డెవలప్ చేసింది, అభివృద్ధి చేసింది ఎవరంటున్నాడు? దేవుడే. కాబట్టి నాటిన వానిలో కానీ నీళ్లు పోసిన వానిలో కానీ ఏమీ లేదు చెప్తున్నాడు ఆయన, చూడండి. కాబట్టి వృద్ధి చేయు దేవుళ్ళునే కానీ నాటి వానిలోనైనా నీళ్లు పోయి వానులోనైనా ఏమీ లేదు.
కాబట్టి దేవుని సేవకులుగా మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనము ఘనత పొందాలని, మనకు పేరు ప్రఖ్యాతలు రావాలని గ్రూపిజం అనేది దేవుని వాక్యానుసారమైంది కాదు. సంఘానికి పౌలు పేరు పెట్టకూడదు, సంఘానికి అపొల్లో పేరు పెట్టకూడదు, సంఘానికి పేతురు గారి పేరు పెట్టకూడదు. కారణం ఏంటంటే వీళ్ళందరూ పరిచారకులు, దేవుని సేవకులు. ఎందుకనంటే వీళ్ళ నామాలను హెచ్చించలేదు ఆయన, క్రీస్తు నామాన్ని మాత్రమే హెచ్చించాడు. ఘనత మహిమ ప్రభావాలు ఆయనకు మాత్రమే చెందునుగాక. ఇలా దేవుని యొక్క వాక్యాన్ని మీరు పరిశోధన చేయడానికి ప్రయత్నం చేయాలి. 8వ వచనం, నాటువాడును నీళ్ళుపోయేవాడు ఒక్కడే, ప్రతివాడు తాను చేసిన కష్టం కొలది జీతం పుచ్చుకొను. పౌలు అంటాడు, మేము దేవుని జత పని వారమే ఉన్నాం. పౌలు కానీ అపోలో కానీ కేపా కానీ మేము ఎవరమంటే దేవుని వ్యవసాయంలో పనిచేసేవాళ్ళము, దేవుని జత పని వారము. మేమందరం ఒకటే, దేవుని జత పని వారము. మీరు అంటే సంఘం దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు అని చెప్పాడు. అంటే దేవుని గృహంలో, దేవుని వ్యవసాయంలో మేము పనివాళ్ళము అనేటువంటి విషయాన్ని పౌలు చెప్పాడు. కాబట్టి ఒకడు పౌలవాడని, ఒకడు అపోలోవాడిని, ఒకడు కేపావాడిని అని చెప్పుకోవటం వల్ల మీకు ఏ విధమైనటువంటి ఉపయోగం అనేది లేదు. సంఘాలకి పౌలు పేరు పెట్టకూడదు, సంఘానికి అపోలో పేరు పెట్టకూడదు, సంఘానికి పేతురు పేరు పెట్టకూడదు. ఎందుకంటే పేతురు నామం కానీ అపోలో నామం కానీ పౌల నామం కానీ హెచ్చించబడలేదు, కేవలము క్రీస్తు ప్రభు యొక్క నామం మాత్రమే హెచ్చించబడింది అనే విషయాన్ని దయతో గ్రహించాలి. పౌలు కానీ అపోలో కానీ కేప కానీ వాళ్ళందరూ పరిచారకులు అనేటువంటి విషయాన్ని దయతో గ్రహించాలని కోరుతా ఉన్నాం. 10వ వచనాన్ని చదువుదాం. 3వ అధ్యాయం 10వ వచనాన్ని నుంచి చదువుతుంటే 11వ వచనం వరకు ఇలా రాయబడింది. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేర్పరేని శిల్పకారుని వలె పునాది వేసితని మరొకడు దాని మీద కొట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కొట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొని వలను. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడను వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే అని చెప్పాడు. అంటే సంఘానికి పునాది ఎవరని చెప్పాడు? క్రీస్తు. సంఘం అనే దానికి పునాది వేసింది క్రీస్తు. కాబట్టి ఎవరైతే పునాదిని వేశారో ఆయందే అది కట్టబడిన ఇల్లు. అంటే సంఘము దేవుని కుటుంబం అయితే, సంఘము దేవుని ఇల్లు అయితే, ఆ ఇంటి అనబడిన సంఘానికి శిరస్సుగా పునాదిని వేసిన వాడుగా క్రీస్తు మాత్రమే ఉన్నాడు అనేది దేవుని యొక్క గ్రంథం మనకు స్పష్టం చేసింది. సంఘానికి పునాది వేసింది క్రీస్తు. కాబట్టి అది క్రీస్తు సంఘము అని మాత్రమే పిలువబడాలి. చూడండి, మనము మరికొంచెం ముందుకెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచించినట్లయితే ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుంచి మనము ఇంచుమించు 33వ వచనం వరకు చూసినట్లయితే అక్కడ క్రీస్తు సంఘాన్ని గురించి చెప్పండి కొన్ని భావాలని మనం గమనిస్తూ ఉంటాం. వాస్తవానికి ఇది వివాహ సందర్భాల్లో ఎక్కువ చదవటం అనేది జరుగుతుంది. కానీ వివాహ సంబంధంలో చదువుకోవటం కోసం దేవుడు దీన్ని ఇవ్వలేదు. కానీ క్రీస్తుకును సంఘానికి ఉన్నటువంటి అవినవభావ సంబంధాల గురించి ఆయన చెప్పడం అనేది గమనిస్తూ ఉంటాం. ఈ విషయాలన్నీ నేను చదువుతున్నాను, దయతో జాగ్రత్తగా వినాలని కోరుతున్నాను. చూడండి, 22వ వచనం నుంచి 33వ వచనం వరకు చెప్పని సంగతులు ఏంటంటే, స్త్రీలారా ప్రభునకులే మీ స్వపురుషులకు లోబడి ఉండి క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు అని చెప్పాడు. 23వ వచనంలో క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నాడు అన్నాడు. అంటే సంఘానికి శిరస్సు క్రీస్తు ఉండాలి, సంఘానికి శిరస్సు మానవులు ఉండకూడదు, మానవులు పేర్లు సంఘాలకు ఉండకూడదు అనేది విషయం స్పష్టం చేశాడు. క్రీస్తు మాత్రమే సంఘానికి శిరస్సుగా ఉండాలని దేవుడు ఉద్దేశించాడు. అందుకనే పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నారంటే, క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడు. అంటే క్రీస్తే శరీరమునకు రక్షకుడు. అంటే శరీరం అంటే ఏంటి? సంఘము. కొలసీపత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో మనము ఆ విషయాన్ని చూడగలుగుతాం. చూడండి ప్రియమైన సహోదరులారా, కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో చెప్పని మాట ఏంటంటే, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు అని అన్నాడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు అన్నాడు. సంఘం అనేది ఆయన శరీరం అన్నాడు. శరీరం అని అంటే సంఘము. అంటే సంఘం అని అంటే అది క్రీస్తు ప్రభుది. ఈ సంఘమును శరీరానికి క్రీస్తు శిరస్సుగా ఉన్నాడు. అంటే సంఘానికి క్రీస్తు శిరస్సుగా ఉన్నాడు. కాబట్టి శిరస్సును కలిగినటువంటి సంఘముగా క్రీస్తు ప్రభు యొక్క సంఘం ఉంది అనేది వాస్తవము. అదే విషయాన్ని పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, 23వ వచనంలో క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సయ్యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడు. క్రీస్తే శరీరానికి రక్షకుడు.
క్రీస్తు శరీరానికి రక్షకుడు. ఏ శరీరానికి రక్షకుడు? క్రీస్తును శిరస్సుగా కలిగిన సంఘానికైనా రక్షకుడు. క్రీస్తును శిరస్సునుగా కలిగిన శరీరానికి రక్షకుడైనా, అంటే ఒక మాటలో చెప్పాలనంటే సంఘము క్రీస్తును శిరస్సుగా కలిగి ఉండాలి. సంఘము క్రీస్తును శిరస్సుగా కలిగి ఉండాలి. ఏ సంఘం అయితే క్రీస్తును శిరస్సుగా కలిగి ఉంటుందో దానికి మాత్రమే ఆయన రక్షకుడై ఉన్నాడు అని చెప్పాడు. ఈరోజు మీరు ఆలోచించండి, మీరున్నటువంటి సంఘాలకు శిరస్సుగా క్రీస్తు ఉన్నాడా, మనుషులు ఉన్నారా? ఆలోచించండి ప్రియమైన సహోదరులారా. ఒకవేళ మీరుండేటువంటి సంఘాలలో శిరస్సుగా క్రీస్తు లేకుండా మనుషులు ఉంటే ఆ సంఘానికి క్రీస్తు రక్షకుడుగా ఉండడు అనేది వాస్తవము. ఇక్కడ చెప్పాడు మాట 24వ వచనంలో, క్రీస్తే శరీరముకు రక్షకుడు అన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడాలి. సంఘము క్రీస్తుకు మాత్రమే లోబడాలి. సంఘము క్రీస్తుకు మాత్రమే ఎందుకు లోబడాలనంటే క్రీస్తు సంఘమును ప్రేమించాడు కాబట్టి, సంఘమునకు పునాదిగా క్రీస్తు ఉన్నాడు కాబట్టి, సంఘమునకు పునాది క్రీస్తు వేశాడు కాబట్టి, పునాది క్రీస్తు వేశాడు కాబట్టి, సంఘమును క్రీస్తు ప్రేమించారు కాబట్టి సంఘం అనేది క్రీస్తు చేత గుర్తించబడాలని దేవుడు కోరాడు. 24వ వచనంలో, సంఘము క్రీస్తునకు లోబడాలి. అన్ని సందర్భాలలో సంఘము క్రీస్తు చెప్పినట్టుగా చేయాలి, మనుషులు చెప్పినట్టుగా చేయడం కాదు. మనుషులకు దేవునికి వెళ్ళవలసిన ఘనతను ఆపాదించి, మనుషులకు దేవునికి వెళ్ళవలసిన మహిమను ఆపాదించి సంఘము మనుషుల పేర్లతో పిలువబడితే అది క్రీస్తుకు లోబడినటువంటి సంఘముగా ఉండదు అని చెప్పాడు. సంఘము క్రీస్తునకు లోబడాలి అనే మహిళ అక్కడ చెప్పాడు. చూడండి 24వ వచనంలో, సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడాలి. అంటే సంఘము త్వరలో క్రీస్తు ప్రభు చేత వివాహము చేయబడడానికి నిశ్చయించబడింది. త్వరలో క్రీస్తు ప్రభుకి వివాహం చేయబడడానికి నిశ్చయించబడిన సంఘము అన్ని విషయాల్లో క్రీస్తుకు లోబడాల్సిందే. క్రీస్తు చెప్పినట్టుగానే సంఘం నడుచుకోవాలి తప్ప మనుషులు చెప్పినట్టుగా సంఘము నడుచుకోవడానికి ఏమాత్రం అవకాశాలు లేవు. 25వ వచనంలో, పురుషులారా మీరు మీ భార్యను ప్రేమించుడి. క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి అది కళంకమైనను ముడతైన అటు మరేదని లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా తన ఎదుట నిలువబెట్టుకోనాలని సంఘాన్ని అంటే విశ్వాసులను ఏం చేశాడనంటే వాక్యముతో ఉదక స్నానము చేత సంఘమును పవిత్రపరిచి సంఘమును పరిశుద్ధపరచుటకై సంఘము కొరకు ప్రభుని క్రీస్తు తను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి అన్ని వేళలా అన్ని సందర్భాలలోనూ కూడా క్రీస్తును గురించి సంఘము ఆలోచించవలసింది. క్రీస్తు సంఘమును గురించి దేవుని యొక్క భావాలను ఇక్కడ ఆయన తెలియపరచడం అనేది జరుగుతూ ఉంది. 29వ వచనం, తన శరీరమును ద్వేషించేవాడు ఎవడో లేడు కానీ ప్రతివాడు దాన్ని పోషించి సంరక్షించుకును. మనము క్రీస్తు శరీరమునకు అవయవాలై ఉన్నాము అని చెప్పాడు. మనము అంటే సంఘము ఏం చేయబడిందంటే క్రీస్తు యొక్క శరీరానికి అవయవాలుగా ఉన్నారు అని చెప్పాడు. శిరస్సు ఆయన, శరీరము సంఘము. శిరస్సులో శరీరము అతకబడి ఆ శరీరంలో సంఘములు ఉండే సభ్యులందరూ అవయవాలుగా ఉన్నారు అని చెప్పాడు. మీరు అవయవాలుగా శిరస్సు కలిగిన క్రీస్తుకి అటాచ్మెంట్ అయి ఉన్నారా? సంఘం అనబడిన శరీరము క్రీస్తు అనబడిన శిరస్సును కలిగి ఉందా? సంఘము క్రీస్తు యొక్క పేరు చెప్పుకుంటూ ఉందా లేదా అనేది ఆలోచించాలి. అది చాలా ప్రాముఖ్యమైనది ప్రియమైనటువంటి దేవుని వారలారా. అలాగే ఏం చెప్తున్నాడు 30వ వచనంలో అంటే, మనము క్రీస్తు శరీరమునకు అవయవాలైనాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షిస్తున్నాడు అని చెప్పాడు. క్రీస్తు ప్రభు చేసే పని ఏంటంటే సంఘమును పోషించి సంరక్షిస్తున్నాడు. ఎలా పోషించి సంరక్షిస్తున్నాడంటే వాక్యంలో పోషిస్తున్న వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఆత్మ సంబంధమైన విషయాల్లో వాళ్ళని పోషించి సంరక్షిస్తున్నాడు. ఈ రోజున మానవ కల్పితమైన పేర్లతో పిలువబడుతున్నటువంటి సంఘాలకు క్రీస్తు సంరక్షకుడుగా ఉండాలనంటే మానవ కల్పిత పేర్లను తీసేసి సంఘమును పోషించి సంరక్షిస్తున్న క్రీస్తు యొక్క పేరును సంఘము ధరించాలి.
అది ఆత్మ సంబంధమైన సంరక్షణ, ఆత్మ సంబంధమైన అభివృద్ధిని కలిగి ఉంటుందనే విషయాన్ని దయతో గ్రహించాలని కోరుతున్నాను. అలాగ మనం చూసినట్లయితే 32వ వచనంలో పౌలు చెప్తున్నాడు, ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తుని గురించి సంఘమును గురించి చెప్పుచున్నాను. పెళ్లి గురించి కాదు, భార్యాభర్తల గురించి కాదు, సంఘమునకును క్రీస్తుకు ఉన్నటువంటి అవినవభావ సంబంధాల గురించి మాట్లాడుతూ స్త్రీ పురుషులను పెట్టి మాట్లాడాడు. ఫైనల్గా పౌలు చెప్తున్నాడు ఏంటంటే, నేను ఈ మర్మము గొప్పది, ఏంటి మర్మము, క్రీస్తు సంఘము అనేది మర్మం, మిస్టరీ. దానిని గురించి పౌలు వచ్చి స్పష్టంగా బోధించాడు. కాబట్టి ఈరోజు క్రీస్తు సంఘాన్ని గురించి తెలుసుకోలేని మనుషుడు ఉండకూడదు, క్రీస్తు సంఘము లేని ప్రాంతం అనేది ఉండకూడదు. కాబట్టి ప్రతి ప్రాంతంలోనూ క్రీస్తుని యొక్క సంఘాన్ని గురించి ఉనికి కలిగి ఉండాలి. అందుకనే ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే, పౌలు చెప్తున్నాడు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వాడై, ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తుని గురించి సంఘముని గురించి చెప్పుచున్నాను అని అన్నాడు. కాబట్టి క్రీస్తు యొక్క సంఘము దేవుని యొక్క అనాదికాల సంకల్పంలో దేవుని చేత నిర్ణయించబడినటువంటిది అనే వాస్తవమైన విషయాన్ని దయతో గ్రహించాలని మిమ్మల్ని ప్రేమతో కోరుతూ ఉన్నాను. ప్రియమైన సహోదరులారా, మీరు ఇప్పటి వరకు విన్నటువంటి విషయాల మీద మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే తప్పక మీరు మమ్మల్ని ఫోన్ ద్వారా సంప్రదించండి. మీకు అన్ని విషయాలను వివరంగా తెలియపరచడానికి మేము ఇప్పుడు సంసిద్ధంగా ఉన్నామని మీకు ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం, దయతో తలలు ఉంచుదాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన మా దేవా, మీ పరిశుద్ధనానికి స్తోత్రాలు. సంఘానికి వేరే పేర్లు ఎందుకు పెట్టకూడదు, క్రీస్తు పేరే ఎందుకు పెట్టాలి అనే విషయం మీద కొన్ని విషయాల్ని ఆలోచించాం. మా తండ్రి, నీ పిల్లలు వాటిని విన్నారు, వారి మనసులో భద్రపరచుకోవడానికి, నీ లేఖనాలు పరిశోధన చేసి సత్యాన్ని గ్రహించడానికి వారి మనోనేతరాలు తెరవండి. ఒకవేళ ఎవరికైనా ఈ విషయాలు అర్థం కాకపోతే ఫోను ద్వారా కానీ మమ్మల్ని సంప్రదించి ఈ విషయాలు మరింత ఎక్కువగా వారు నేర్చుకునేటట్లుగా బిడ్డల్ని ప్రోత్సహించి ప్రేరేపించండి. ఈ కార్యక్రమాలని సమాజం మధ్య తీసుకువెళ్ళడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, రాబోతున్న దినాల్లో మరిన్ని విషయాలు సంఘాన్ని గురించి మా తను తెలియపరచడానికి మాకు అవకాశాన్ని దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. మా చిరునామా జి చిట్టిబాబు, జీవవాక్కు, ములుపరు పెద్దగర్వు, పెనుగొండ మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9640721537. మరొక నంబర్ 9849521738. అవర్ అడ్రస్ జి చిట్టిబాబు, జీవవాక్కు, ములుపరు పెద్దగర్వు, పెనుగొండ మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ 534133. మై కాంటాక్ట్ నంబర్ 9640721537. అనదర్ నంబర్ 9849521738.